ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు భావన శక్తి ఇరవై ఆరవ ఆడియోలోకి ప్రవేశిద్దాం అహింస గురించి పీట అనే ఒక అమెరికాలో జంతువుల నైతిక భావాన్ని రక్షించేటువంటి సంస్థ పీట అంటే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ యానిమల్స్ వారు మాంసాహారము వద్దు శాకాహారము శ్రేష్టమని ఎంతో చక్కగా ఇచ్చినటువంటి కారణాలను చూద్దాం చిన్నపిల్లల్లో హృద్రోగాలకు కారణము మాంసాహారము శాకాహారము గుండె జబ్బులను తగ్గిస్తుంది మన శరీరాల్లో కొవ్వు పదార్థాలను మాంసాహారం ఎక్కువ శాతం సృష్టిస్తుంది ఏ జీవి కూడా తన కళ్ళ ముందరే తన స్వంత కుటుంబకులు చావడానికి ఇష్టపడదు ఇది చంపడం అన్నది భావ్యం కాదు దీని మాంసాహారము మన యొక్క శక్తిని సామర్థతని తగ్గిస్తుంది హింస మనం దానిని ఖచ్చితంగా మానివేయాలి చంపి బతకాల్సిన గత్యంతరం మన ఎవ్వరికీ లేదు తన కోసం తాను పోరాడలేని జీవిని కొట్టడం హింసించడం వీరత్వం ఏమీ కాదు అది చిన్నపిల్లవాడు కూడా చేయగలడు మన నాలుక రుచికి బలి కావాల్సిన గత్యంతరం ఏ జీవికి పట్టలేదు అసలు కారణాలెందుకు మన మాంసాహారం తినరాదు అంతే మాంస హింసించబడినప్పుడు అవి బాధపడతాయి అవి బాధపడ్డప్పుడు ఆ బాధను భరించలేక హృదయ విచారకంగా అరుస్తాయి ఆ అరుపులు మీకు వినపడవా అవి కూడా మనలాగే చావటానికి ఇష్టపడవు భయపడతాయి మాంసాహారాన్ని ఎన్ని మసాలాలు రంగులు వద్దినా అది ఎప్పటికీ రక్త మాంసాల కూడు మాత్రమే కదా వాటిని చంపటం కూడా హత్యే ఘోరమైన తప్పులు చేసే జైలు శిక్ష విధిస్తారు అవి ఏ తప్పులు చేశాయని వాటిని బంధించారు మన జైలులో కూడా అంత జనాభా లేదు వాటి రెక్కలుండేవి స్వేచ్ఛగా ఎగరడానికి వాటి కాళ్ళు చేతులు ఉండేవి స్వేచ్ఛగా విహరించడానికి అంతే తప్ప మన చేత తినబడడానికి మాత్రం కాదు ప్రతి జీవి యొక్క హృదయవాంఛ స్వేచ్ఛే చేపలు తిండ మాంసాహారం మాంసాహారము కానుకోకండి మనసుతో ఏది చేసినా అది సవ్యంగా చేయబడదు హృదయంతో చూడండి ఏ హృదయానికైనా చెవులుంటాయో వారు వినగలుగుతారు అన్నారు కదా యేసుక్రీస్తు బైబిల్లో చివరిగా మీ చేతులు మీ హృదయస్థానంలో లేక మీ ఆత్మస్థానంలో ఉంచుకుని మీ అంతర్వాణిని వినండి అలా మాంసాహారం తినరాదని అక్కడ మీకు చెప్తుంది మన మనస్సు అంటే సమాజం నుంచి గ్రహించినది ఈ జన్మకు మాత్రమే సంబంధించినది కేవలం దానితో తీర్మానించి విశ్లేషించి అన్వేషించి తర్చినభర్జనలను చేస్తే అహింస గురించి అర్థం కాదు మీ హృదయం లేక మీ ఆత్మ మీ పరితమ పరిమితమైన మనస్సుకు అతీతమైనది ఆ హృదయానికి ఆత్మతత్వానికి మీకు అహింస గురించిన సత్యము తెలుసు అహింసయే సత్యమని కూడా తెలుసు ఈనాడు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో స్పిరిచువల్ సొసైటీస్లో న్యూ ఎనర్జీ అన్న కాన్సెప్ట్ను పట్టుకుని ప్రేమ ఉంటే చాలని ప్రేమతో ఏం చేసినా మనకు ఏ హాని రాదని భావించి వారికున్న మాంసం తినాలన్న కాంక్షను తీర్చుకుంటున్నారు ఈ భూమిపై ప్రసరిస్తున్న న్యూ ఎనర్జీ కరెక్టే ప్రేమే దైవము ప్రేమ అన్నింటికీ కరిగించి వేస్తుంది అన్ని నెగిటివ్ భావాలను ప్రేమ కరిగించి వేస్తుంది అది నిజమే కానీ అలా ప్రేమగా మాంసం తినేవారిది నిజమైన ప్రేమయేనా అలా అయితే వారికి అసలు మాంసం తినవద్దే కాదు సుమా ప్రేమ సత్యము మనలో ఉన్నది సత్యమైన ప్రేమో కాదో గ్రహించాలి అయినా చో చోద్యం కాకపోతే ప్రేమతో ఎవరినైనా హింసించగలనా మీరే ఆలోచించండి ప్రేమ ఉంటే హింస ఉండజాలదు హింస ఉన్న చోట ప్రేమ ఉండజాలదు ఈ రెండు కత్తులు ఒక వరలో ఇమడలేవు కాబట్టి ప్రేమతో మాంసాహారం తినచ్చు అన్న అంశం ప్రకృతికి విరుద్ధమైన చేస్తే తప్పి మరొక్కటి కాదు అయినా తింటామంటే మీ ఇష్టం తర్వాత మీ కర్మలకు బాధ్యతలు కూడా మీరే యదే తధాకురు అన్ని విన్నాము కదా చివరికి మీకేది భావ్యంగా అనిపిస్తుందో అదే చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మలు వారు కూడా చెప్పింది అదే ఎవరిన్ని చెప్పినా ఏ లాజిక్లు మాట్లాడినా మాంసాహారము పాపాహారమే ఏ మత ప్రవక్త మాంసాహారము తినమని బోధించలేదు వారి వారి అనంతరము ఆ మతాలకు పట్టిన చీడ పురుగులు ఈ జాజ్యాన్ని ఎక్కించారు ఇక్కడ కొన్ని ఉదాహరణలను ఉదాహరణలను చర్చించుకుందాము షిరడి సాయి నాథుడు మాంసం తిన్నాడు కావున మేము తింటాము అని కొందరు చెప్తూ ఉంటారు అవున నిజమే ముస్లింల ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆయనకు మాంసాహారం పెడతారు ఆయన వద్దంటాడు వారందుకు ప్రభు మీరే కదా ఏం ఇచ్చినా స్వీకరించాలి అన్న ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రబోధించారు అంటారు అప్పుడు ఆయన తన యోగశక్తితో ఆ మాంసాహారాన్ని శాకాహారముగా మార్చుకుని తింటారు చూసేవారికి అతడు మాంసం తిన్నట్లే ఉంటుంది కానీ ఆయన కడుపులోనికి అది శాకాహారమై వెళ్తుంది అలా సాయి తిన్నాడు మేము తింటాము అని వాదించే వారికి ఆ శక్తి ఉందా అలాగే యేసుక్రీస్తు ఒక పర్వతం పైన ధ్యాన జ్ఞాన బోధ చేస్తున్నప్పుడు అతని ఐదు రొట్టెలు రెండు చేపలు సమర్పిస్తారు ఆయన వారికప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తారు ఐదు రొట్టెలు అంటే కళ్ళు మొక్కు చెవి నోరు చర్మము అనబడే పంచేంద్రియాలు అలాగే రెండు చేపలు అంటే మనస్సు మరి బుద్ధి ధ్యానంలో ఈ పంచేంద్రియాలకు మనసుకు బుద్ధికి అతీతంగా పోతే ఆ సమాధి స్థితిలో సత్యం బోధపడుతుంది అని వివరిస్తారు ఆ యేసు ప్రభువు ఎంత గొప్పగా చెప్పారో కదా ధ్యానం గురించి అలాగే ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు జ్ఞానాన్ని అందరికీ పంచుదాం అని ఆధ్యాత్మిక సేవ గురించి చెప్పారు ఆయన కానీ ఈనాడు క్రైస్తవులందరూ ఈ విషయాన్ని అవగతం చేసుకోలేక మేము చేపలు తినచ్చు అంటే ఎంతవరకు సమంజసం అది చెప్పండి అలాగే ఈనాడు ఎక్కువగా జాలరులు చేపలు పడుతూ ఉండేవారు వారిని ఉద్దేశించిన ఆ మహా అసిం అహింస మూర్తి క్షమామూర్తి కరుణామూర్తి ప్రేమమూర్తి ఆయన యేసు మిత్రులారా ఈ చేపలను ఎలా పట్టి కర్మలు తెచ్చుకునేది మానవులనే చేపలను చేపలకు ధ్యానమనే గాలాన్ని వేసి సత్యాన్ని రుచి చూపిద్దామని చెప్పారు ముస్లిం మతం పుట్టింది ఎడారి ప్రాంతంలో కనుక ఆ మహా జ్ఞానవంతుడైన ఆ మహమ్మద్ ప్రవక్త ఆదేశ ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా సత్యాన్ని బోధించారు ఆయన కూడా ధ్యానాన్ని అహింసనే బోధించారు మరి మేము ఎడారుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము తినటానికి ఏమీ దొరకకపోతే ప్రాణం పోయి పరిస్థితుల్లో మేమేం చేయాలి అని శిష్యులు ప్రశ్నిస్తారు అందుకే మొహమ్మద్ మిత్రులారా ఇక తినడానికి ఏమీ లేకుండా ప్రాణం పోయే పరిస్థితులలో భౌతిక శరీరాన్ని నిలుపుకునేందుకు తినచ్చు అని చెప్తాడు కానీ ఆ కర్మను కూడా ధ్యానం ద్వారా ప్రక్షాళనం గావించుకోవాల్సిందే అని చెప్పారు మరి ఈనాడు ముస్లింలు మాంసం తినడం తప్పు లేదు అని అనడం ఎంతవరకు సమంజసం అది ఎలా ఉంటుందంటే పశ్చిమ దేశాలలో చలిని సమతుల్యపరుచుకునేందుకు వైన్ సేవించవచ్చు అలాగని భారతదేశంలో త్రాగితే ఎలా ఉంటుంది తన శరీరము తన జీవితము తన కుటుంబీకుల జీవితాలు భ్రష్టుపడతాయి ఆలోచించండి రాంత జన్మలో ఆయన దైవత్వాన్ని అన్వేషించుటకై పర్వత శిఖరాగ్రహానికి ప్రయాణిస్తాడు ఆ మార్గ మధ్యంలో ఆయన ప్రాణం నిలుపుకోవడానికి అక్కడ దొరికిన చిన్న చిన్న ప్రాణులను తిన్నాడు ఆ పుస్తకం ఈనాడు చదివి రామ్ తిన్నాడు మేము తింటామంటే ఎలాగా ఈనాడు రాంతా ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడు ఆ చైతన్య స్థాయిలో అందుకోవాలి కానీ ఆయన ఎన్నో ఏళ్ల ముందు తిన్నాడు మేము తింటామని చెప్తే తిం తింటూ అలా తినడం తప్పని బోధిస్తే ఎంతవరకు సమంజసం ఆలోచించండి రామ్తా చైతన్యం జే జెడ్ నైట్ అనే స్త్రీ ద్వారా ఛానలింగ్ అవుతున్న సత్యం విదితమే ఆయన బోధిస్తున్నది మాంసాహార దేశాలకు వారిలోనూ త్వరలో పరివర్తన వస్తుందన్న విషయం మనం అవగతం చేసుకోవాలి మాంసం తినరాదని ఇంకొందరి మహాపురుషుల సందేశాలు చూద్దాం జీసస్ ఎవ్వరిని చంపరాదు పరమా వర్ధమాన మహావీరుడు జీవించు జీవించనివు పవిత్ర కురాన్లో అల్లా మాంసాన్ని రక్తాన్ని ఇష్టపడడు యోగివేమన పక్షి జాతిని బట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినడేవాడు వసుద చెండాలుడు విశ్వదాభిరామ వినురవేమ పక్షులను పట్టుకుని వాటిని హింసించి నింపడానికి వాటిని చంపి వండుకునే తినేవాడు చండాలుడు అని చెప్పారు దొమ్మ రోగం పోవటానికి దేవతలకు జంతువుల్ని ఇస్తూ ఉంటారు అమ్మవారు పేరు చెప్పి తాము తినటానికి ఇస్తారు తప్ప వేరే కారణమేమీ లేదు అని చెప్పారు ఒక ప్రాణి మరొక ప్రాణిని చంపి వేరొక ప్రాణికి పెడితే తిన్నది బలుస్తుంది కానీ జీవిని చంపి జీవహింస చేసిన వారి మోక్షం ఎప్పటికీ లభించేది జంతువులను ఒక్క పెట్టున నరకటం చాలా సేపు రక్తం కార్చుతూ చంపడం దోషరహితం అధమం మరియు దయారహితం అలాంటి వారు అంత్య సమయంలో శిక్షను అనుభవించవలసి వస్తుంది కబీర్దాసు ఈ విధంగా చెప్పారు హింస చోడో హంస పకడో అని బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారు హంస అంటే శ్వాస శ్వాసను పట్టుకోవడం అంటే ధ్యానం చేయడము హింసను వీడి ధ్యానం చేయమని సందేశం మిత్రులారా ఇలా ఎందరో మహానుభావులు పూసగుచ్చినట్లు మాంసాహారం తగదని బోధించారు ప్రబోధించారు హింస పరమో అధర్మ హంస హంసో పరమో మోక్ష అని మనం గ్రహించాలి మరి చెట్లను చంపడం హింస కాదా శాకాహారము హింస కాదా అని కొందరు ప్రశ్నిస్తారు దానికి సమాధానంగా క్రింది విషయాలు చూద్దాం వృక్షాలకు జంతువులకు చాలా భేదం ఉంది కానీ మానవులకు జంతువులకు చాలా దగ్గర సంబంధం ఉంది మనిషి జాతి కూడా జంతు జాతి క్రిందకే వస్తుంది అది ఎలాగో చూద్దాం మానవుల్లాగే జంతువులు సంచరిస్తాయి అలాగే వాటికి ఇష్టమైన వాటిని తిని ఆనందిస్తూ ఉన్నాయి అలాగే నిద్రిస్తున్నాయి అలాగే సంతానం పొందుతున్నాయి జంతువులకు కూడా మానవులలాగా పుత్ర వాత్సల్యం ఉంటుంది అవి కూడా తమకిష్టమైన వాటిని చూసి ఆనందిస్తున్నాయి ఏదైనా బాధ కలిగితే మనలా రోధిస్తున్నాయి వాటికి కూడా చావడం ఇష్టం లేదు ఎవరైనా వాటిని చంపడానికి ప్రయత్నిస్తే మానవుల్లాగే అవి కూడా ప్రతిఘటిస్తాయి నిస్సహాయ స్థితిలో లాగే హృదయ విదారకంగా అరుస్తాయి చనిపోతే మానవుల శరీరం లాగా వాటి శరీరాలు కూడా దుర్వాసన వస్తాయి అలాగే మానవులు జంతువులు చాలా పోలికలుండి ఒకే జాతి క్రిందకి వస్తాయి కానీ జంతువులకు వృక్షాలకు చాలా వ్యత్యాసం ఉంది వృక్షాలు జంతువుల్లాగే చరించలేవు ఒక చోట నుంచి మరొక చోటకి కదల్లేవు అవి శబ్దాలు చేయలేవు వృక్షాలు పిల్లలను కనలేవు జంతువుల శరీర భాగాలైన కాళ్ళను కానీ తోకను కానీ ఏ భాగం నరికినా తిరిగి రాదు కానీ వృక్షం యొక్క కొమ్మ నరికితే పక్క నుంచి కొమ్మ వస్తుంది కదా వృక్షాలలో జీవం ఉన్న వాటికి జంతువులకు చాలా తేడా ఉంది అంతేకాదు కూరగాయలు ఫలాలు కాయధాన్యాలు లాంటి శాకాహారం తప్పు అని ఏ శాస్త్రం చెప్పలేదు అంతేకాదు ఫలాలు మొదలైన వాటికి జీవశక్తి ఉన్నా అవి జడాలు వాటికి జీవ జంతువుల్లాగా మనసు బుద్ధి చిత్తం జ్ఞానేంద్రియాలు లేవు ఇంద్రియాలు ఎప్పుడైతే లేవో అప్పుడు దుఃఖం ఉండదు చెట్టును నరికితే అది ప్రతిఘటించదు అదే జంతువులు నరకడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తుంది అరవడం మనం గమనించగలం అలాగే మానవుల గోళ్ళను రోమాలను ఖండిస్తే ఎలా నొప్పి ఉండదో అలాగే శశాలను కోసిన నొప్పి కలగదు అలా ఇలా ఎన్నో వ్యత్యాసాలు చేత కారణాల చేత శాకాహారం సవ్యమే అది మానవాహారమే శాకాహారం అతి తక్కువలో అత్యంత తక్కువ పాపము ఆ శాకాహారము భుజించేటప్పుడు కూడా మీ శరీర భాగాలను పడంగా పెట్టి నాకు జీవ నాదారమైనందుకు మీకు కృతజ్ఞతలు అని భావించి తినాలి అది కూడా సబబు కాదని భావిస్తే శ్వాసాహారియే అటు నిరాహారీ అయి మాధవుడిగా ఎదగండి నిజానికి మానవుడు పరిపూర్ణమైన కారణరహితమైన ప్రేమతో ఉంటే అందులోంచి జనించే ఆనందం వలననే జీవించవచ్చు అలాగే కేవలం సూర్యరశ్మితో జీవించే సంయోగి మనం చూస్తున్నాము కేవలం కాంతిశక్తితో లైట్ ఎనర్జీ జీవించే శ్రీ జాస్మోహిన్ ని మనం కూడా చూస్తున్నాము ఇలా ఎందరో ఈ విషయాన్ని నిరూపించారు మహావతార్ బాబాజీ కొన్ని వేల సంవత్సరముల వేల సంవత్సరములుగా క్రియాయోగ శక్తితో తన అనశ్వర శరీరంతో అనగా ఇమ్మోటల్ బాడీతో ఇంకా జీవించే ఉన్నారు కావున మిత్రులారా అహింసయే మనము ఆచరించవలసిన అత్యున్నతమైన ధర్మము అహింసతో ఉండడం అంటే ఇతర మానవులను జంతువులను హింసించకుండా ఉండడము హింసించాలన్న కాంక్షకు మూలం నాశనం చేయాలన్న ఆలోచనలే వినాశకర ఆలోచనల నుంచే హింసా ప్రవృత్తి మొదలవుతుంది మనము అహింసతో ఉండాలి అంటే మనలోని ఆ వినాశ ఆలోచన ధోరణిలు తొలగిపోవాలంటే మొదట మనల్ని మనం హింసించుకోకూడదు మనలో ఏది ఉంటే అది మనం ఇతరులకు ఇస్తాము మనం హింసాత్మకులం అయితే మనము హింసనే చూపుతాము అదే మనం కరుణైక జీవనం ప్రేమైక జీవనం అయితే కేవలం కరుణనే వర్షిస్తాము ప్రేమనే ప్రసరిస్తాము కావున హింసను మనం మానాలంటే మొదట మన హృదయాలలో కరుణ ప్రేమ ఉదయించాలి అప్పుడు ససేమేర విసా వినాశనానికి తలపడము అహింస ఎంత గొప్పది కాబట్టే శ్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టేందుకు అహింసతోనే స్వాతంత్రోద్యమాన్ని నడిపారు అహింస ఏ సత్యము మరి సత్యమేవ జైతే మన దేశానికి స్వాతంత్రం లభించిందని అతను జాతిపిత అయ్యాడు మరి మనము ఇంత గొప్ప పుణ్య భూమిలో జన్మించి ఆ పాపపుడును తినటకు మనకు మనసు ఎలా ఒప్పుతోంది ఆలోచించండి మాంసం తినేవాడు ఇతర జీవరాశులను హింసించేవాడు భారతీయుడే కాదు అహింసో పరమో ధర్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్